దేవదాస్ ఈ క్యారెక్టర్ ని అక్కినే నాగేశ్వరరావు గారు ఎన్నో జనరేషన్స్ గుర్తుపెట్టుకునేలా చేశారు. ఇప్పుడు నాగేశ్వరరావు గారి నట వారసుడు నవ మన్మధుడు సెప్టెంబర్ 27 ఈ జనరేషన్ ని ఉర్రూతలుగించడానికి మన ముందుకు రాబోతున్నారు సేమ్ టైటిల్ తో. అసలు దేవదాస్ మ్యాటర్ ఏంటి, ఇది ఎలా మనల్ని ఎంటర్టైన్ చేయబోతోంది? సో ఈ డీటెయిల్స్ అన్ని కూడా మనతో షేర్ చేసుకోవడానికి దేవ రెడీగా ఉన్నారు. లెట్స్ ఫాలో. హాయ్ దేవ గారు. హాయ్, హౌ ఆర్ యు? వెరీ ఫైన్, హౌ ఆర్ యు? నేను అడగను బికాస్ యాజ్ యూజువల్ ఆల్వేస్. సార్ దేవ ఓకే, దాస్ ఎక్కడ? యాంకరింగ్ లో బిజీ బిజీగా ఉన్నారు. దాస్ బిగ్ బాస్ లో ఉన్నాడు. బిగ్ బాస్ లో ఉన్నారు. నేను యాక్చువల్లీ దేవదాస్ ఫస్ట్ నాకు తెలిసింది గానీ చూసింది గానీ ఆ ఇంట్లోనే. నేను ఆ జైల్లో ఉన్నప్పుడు నాకు వచ్చిన ఫస్ట్ ఎంటర్టైన్మెంట్ నాన్నగారు చూపించింది దేవదాస్ టీజర్. ఓకే, సీరియస్లీ అంటే మాకు ఎలా అంటే ఒక ఆకలితో ఉన్న మాకు ఏమి లేవు, ఎంటర్టైన్మెంట్ ఏం లేదు. ఆ టైంలో ఒక వీడియో క్లిప్, దాసు వాటరా సోడానా అని మీరు అడగడం, ఆయన రాక్ కొట్టేయడం, అసలు అంటే అక్కడే అర్థమైపోయింది ఇట్స్ గోయింగ్ టు బి ఎ బిగ్ హిట్ అని చెప్పి. అంటే ఆ ఫస్ట్ ఇంప్రెషన్. ఐ వాంట్ టు ఆస్క్ యు, బిగ్ బాస్ హౌ డస్ ఇట్ ఫీల్? ఒక ఇంట్లో ఉండి ఫీల్, ఐ జస్ట్ వాంట్ టు ఆస్క్ కొంచెం. సర్ అంటే యు నో ఈ కెమెరాస్ అన్ని పెట్టేసి ఉన్నాయి చుట్టూ, దే వాచింగ్ ప్రతి ఎవ్రీ మూవ్. అవును, నేను ఒకసారి బిగ్ బాస్ సెట్ లోకి వచ్చాను. లోపలికి కాదు, బయటకు వచ్చి అప్పటికి కంటెస్టెంట్స్ ఉన్నారు. నువ్వు కూడా ఉన్నావు? ఉన్నాను. నువ్వు కూడా ఉన్నావు? నేను ఊరికే జస్ట్ వాంటెడ్ టు సీ, నాకు క్యూరియాసిటీ కోసం వెళ్ళి హాఫ్ వరకు వచ్చేసి నాకు ఐ కెన్ హ్యాండిల్ ఇట్. వాళ్ళకి తెలియకుండా నేను ఏదో చాటుగా ఒకళ్ళని చూస్తున్నాను, చిచ్చి చిచ్చి ఇదేం పని వచ్చేసాను బయటికి. ఐ కుడ్ హ్యాండిల్ ఇట్. బట్ మీకు ఎలా అనిపిస్తుంది? నేనైతే ఉండలేదు, ఇంపాసిబుల్. అవునా సార్? మేమందరం అంటే ఉన్న వాళ్ళు అందరం ఇంకో 2 నెలల నుంచినే ఉంటాం. ఇట్స్ లైక్ దట్. అంటే కొన్ని రోజుల తర్వాత అలవాటు అయిపోతుంది, విల్ గెట్ యూస్ టు ఎవ్రీ వన్ కదా. సో ప్రతి ఒక్కళ్ళతో ఒక రిలేషన్, ఒక బాండ్. అది సార్ వాటికి అలవాటు వద్దు. ఆ మిర్రర్ వెనకాల ఇవాళ పొద్దున్న 7 ఏకర్స్ వచ్చి కూడా మనసు అట్లా లాగింది సార్. అయ్యో అని. సో ఇట్స్ దట్ ఫీల్. సో అలా మేము హౌస్ మేట్స్ అందరం కూడా మాట్లాడుకుంది దేవదాస్ టీజర్ గురించి ఫస్ట్ ఆ ఇంట్లో. సో అక్కడ నేను చూసాను ఈ టీజర్ అండ్ వెరీ క్యాచీ. అంటే నాగార్జున గారు అసలు ఇంత ఈ లుక్ లో, ఒక ఒక బాండ్ లుక్ లో ఆఫ్టర్ మెనీ డేస్, ఒక డాన్ గెటప్ లో, అది కూడా కొన్ని సీరియస్ డాన్ అంటే కాదు, వెరీ క్యాజువల్ కూల్, మిస్టర్ కూల్ డాన్ లాగా. సో హౌ యు ఫీల్ అబౌట్ ఇట్, ఈ క్యారెక్టరైజేషన్ చేసి? ఐ లైక్ ఇట్ వెరీ మచ్. ఇప్పుడు డాన్ అంటే ఎప్పుడో గన్ పెట్టుకుని సీరియస్ గా ఫేస్ పెట్టుకుని వాడిని చంపేసేయి, వాడిని లేపేసేయి, అలా అని ఉంటుంది. ఇది అలా ఆ గొడవే లేదు అసలు. ఈ డాన్ కి ఒక సీన్ ఉంది, ఎంతసేపు ఈ ఫుడ్, మంచి ఫిష్ ఫ్రై ఎక్కడ తిన్నాం, ఇవాళ ఈవినింగ్ మంచి డ్రింక్ తాగుదాం, ఇదే గొడవ ఎంతసేపు. ఆ వర్క్ గురించి అసలు హార్డ్లీ 2-3 sentences ఉంటాయి. సో అంటే చికెన్ మీరు తినేసి బోన్స్ దాసుకిస్తారు, దోస్ మీరు తినేసి చట్నీ పాప ఆయన నక్కున్నట్టు పోస్టర్ లో. ఎప్పుడు పాపం సాఫ్ట్ గా వెనకాల వింటూ ఉంటాడు. సార్ అసలు ఈ డాన్ కి ఆ చెట్టు కింద డాక్టర్ కి ఎలా సార్ ఎలా వచ్చింది అనేది సినిమాలో చూడాలి. బట్ వాళ్ళిద్దరి మధ్యన ఒక ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది. అండ్ ఇతనేమో అగ్రెసివ్, చేతిలో ఎప్పుడు గన్ను వచ్చి కూర్చోవడం, టేబుల్ మీద గన్ను పెట్టి ఓ బాటిల్ పెట్టి కూర్చుంటాడు హాస్పిటల్కి వచ్చి. అండ్ అతనేమో ఒక MBBS గోల్డ్ మెడలిస్ట్, హి వాంట్స్ టు ప్రూవ్ ఒక ప్యాషన్, డాక్టర్ అదంటే ఇది. అండ్ ఇద్దరికి అసలు భయస్థుడు గన్నను కానీ ఇలా అటువంటి వీళ్ళిద్దరికి ఉన్న కాంబినేషన్ భలే సెట్ అవుతుంది. అండ్ బోత్ ఆఫ్ దెమ్ లైక్ ఈచ్ అదర్ సో మచ్ అండ్ బికమ్ బెస్ట్ ఫ్రెండ్స్. ఓకే. అండ్ వీడికి అంటే ది బికమ్ సచ్ గుడ్ ఫ్రెండ్స్ ఆ ఏరియా ఏరియా ప్రపంచం అంతా. ఐ మీన్ ఎవ్రీబడి సో స్కేర్డ్ ఆఫ్ దిస్ దేవ, ఇతను మాత్రం ఆయన అనేస్తా ఉంటాడు. దట్ ఇస్ వాట్ దేవ లైక్స్ అబౌట్ దాస్. ఓకే, దిస్ ఎవరు రే నన్ను అందరు చూసి భయపడతారు, నువ్వు నన్ను చూసి భయపడలేదు, ఇదే నాకు నచ్చిందిరా.
అంటే ట్రైలర్ లో కూడా హౌ ఫార్ విల్ యూ గో టు ఫైండ్ ద ట్రూ ఫ్రెండ్షిప్ దిస్ ఇయర్ అనేది ఒక లైన్స్ నేను చూసాము ట్రైలర్ లో. మీరు ఇప్పుడు చెప్తుంటే నాకు కనెక్ట్ అవుతుంది. సో ఒక మంచి ఫ్రెండ్షిప్ బేస్ మీద దేవా అండ్ దాస్ ఇద్దరు ఎలా ట్రావెల్ అయ్యారు అన్నది అని చెప్పి. సో దాస్ క్యారెక్టరైజేషన్ లో మీకు బాగా ఇంప్రెస్ అయింది ఏంటి మీరు? దాస్ క్యారెక్టరైజేషన్ లో హిస్ ఇన్నోసెన్స్ అండ్ వార్మ్త్ మనుషులు అంటే ఇష్టం అందరిని నమ్మేస్తా ఉంటాడు యూనో అండ్ అండ్ ఎప్పుడు నిజం చెప్పాలి అండ్ హీ స్టాండ్స్ అప్ ఫర్ దాట్ అండ్ ఆల్ ఆఫ్ దాట్. కానీ ప్రాణం తీయకూడదు, ఎంత దరిద్రుడైనా వారు అతన్ని ప్రాణం తీయకూడదు, అతన్ని హెల్ప్ చేయాలి. మీరు టోటల్ ఆపోజిట్. టోటల్ ఆపోజిట్ అసలు లెక్క ఉండదు. కానీ బేస్డ్ ఆన్ టీజర్ అండ్ ట్రైలర్ మాకు అర్థమైంది ఏంటంటే దొరికిన చోటల్లా మీరు చెడుగుడు ఆడుతున్నారుగా అసలు పాపం పాపం అయ్యో పాపం అనిపిస్తోంది నాన్నగారిని చూస్తుంటే. నిజంగా మీరేమో అసలు దొరికే కమాన్ ఇంకా వేసుకుంటారు అసలు ఇంకొకటి ఓకేనా ఎలాచా చీర్స్ కొట్టుకుంటూ తాగేసామంటారా తెలుసా? అండ్ సార్ వైజయంతి మూవీస్ వాళ్ళు బాగా ఫిక్స్ అయినట్టున్నారు సార్, నాగార్జున గారి పక్కన ఎప్పుడు ఒక స్పెషల్ అమ్మాయిని పెట్టాలి అని చెప్పి రైట్. రాబోయే చందమామ ఐశ్వర్యరాయ్ని తీసుకొచ్చారు అండ్ ఫర్ ఆకర్పొరటం శ్రీదేవి గారు. నాకు తెలిసి కొంచెం ఈ మధ్య కాలంలో ద ఫ్రెష్ యంగ్ లుక్ ఫేస్ మీ పక్కన ఆకాంక్ష గారు రైట్ బ్యూటిఫుల్ కదా. అవును అసలు ఆ ఫీచర్స్ ఆ కర్ల్స్ హెయిర్ ఎవ్రీథింగ్ సో మీ ఇద్దరు కెమిస్ట్రీ ఎలా ఉండబోతుంది ఆన్ స్క్రీన్? ఇట్స్ నైస్ షీస్ ఎ న్యూ శ్రీడర్ ఇన్ ది ఫిల్మ్. ఓకే మా ఇద్దరి మధ్యన నైస్ కెమిస్ట్రీ అని దేవా హీస్ డజంట్ కేర్ అబౌట్ ఎనీబడీ. ఈ అమ్మాయి దగ్గరే టై అయిపోతాడు నర్వస్. ఓకే సో ఈ కెమిస్ట్రీలో ఫిజిక్స్ వర్కౌట్ అయ్యి మ్యాథమెటిక్స్ కూడా మారింది కొంచెం ఆన్ స్క్రీన్ అంతేనా? కానీ సార్ దేవదాస్ 1953 ఇఫ్ ఐఎమ్ నాట్ 53 రైట్. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మళ్ళీ ఈ టైటిల్ విన్న తర్వాత కూడా ఫస్ట్ దేవదాస్ అనగానే ఒక పిక్చర్ నాగేశ్వరరావు గారిది సావిత్రి గారిది లవ్ ఫెయిల్యూర్ ఆ కొంటతనం అదంతా కనిపిస్తూ ఉంటుంది. సో ఈ మూవీలో ట్రైలర్ టీజర్ చూసిన తర్వాత ఆ కొంటే ఫ్లేవర్ ని మీరు బాగా తీసుకున్నారు ఆ కామెడీ ఎంటర్టైనింగ్ అండ్ ఆల్. సో వాట్ అబౌట్ ద ట్రాజెడీ పార్ట్ అంటే ఇందులో కూడా ఏమన్నా కొంచెం అలా అలా లవ్ ఫెయిల్యూర్లు నో ట్రాజెడీ ఇస్ ఆల్ ఫన్ టోటల్ ఎంటర్టైన్మెంట్ పడు చందం పక్కనుంటే పడిపోదా పురుష జన్మ అంతేనా సార్? టోటలీ బాగా పాడుతుంది అది వారు వీరు సాంగ్ మై ఫేవరెట్ సాంగ్ వెరీ నైస్. అండ్ మణి శర్మ గారితో కూడా మీరు ఆఫ్టర్ లాంగ్ టైమ్ వర్క్ చేశారు. రావు చందమామ వాస్ ద లాస్ట్ ఫిల్మ్ ఐ డిడ్ అండ్ ఆఫ్ కోర్స్ హి హస్ యు నో హిస్ మెలడీస్ ఆర్ వెరీ వెరీ గుడ్ అండ్ రైట్ ఆర్కెస్ట్రైజేషన్ ఎవ్రీథింగ్ ఇస్ వెరీ గుడ్. కమింగ్ టు రష్మిక, మీ ఎనర్జీకి రష్మిక కోతి చిలిపి పనులకి కరెక్ట్ గా సెట్ అవుతుంది సార్ ఆన్ సెట్? అసలు ఎలా ఎంజాయ్ చేశారు ఆన్ సెట్? ఎంజాయ్ చేశారు ఎందుకంటే అమ్మాయితో నాకు పెద్ద కాంబినేషన్స్ లేవు. ఓకే బట్ ఆన్ సెట్ whenever she was there for songs and all that I full మన స్టేజ్ మీద కూడా చూసాను. నేను ఒక్కసారి ట్రావెల్ చేశాను సార్, పడుకుంటే లే ఏం పడుకుంటావు లే ఏం పడుకుంటావు అమ్మ ఆమె ఎనర్జీ మామూలు ఎనర్జీ కాదు అసలు. అండ్ మీరు మొన్న చెప్పారు ఆడియో లాంచ్ లో కూడా నాని అమ్మాయికి మొహం చూడడానికే అలా ఉంటుంది అమ్మాయి కథ అది చూసి మోసపోవద్దు ఎవరు అని చెప్పి సినిమాలో చూడండి. అవునా ఉంది సినిమాలో హీ గివ్స్ మీ లెక్చర్స్. అవునా ఫుల్ లెక్చర్స్ ఇస్తా ఉంటాడు. ఓ అంటే ఏ రకంగా ట్రీట్మెంట్ చేశారు మీకు దాస్ అనేది మేము ఆన్ స్క్రీన్ చూడాలి. ఆన్ స్క్రీన్ చూడాలి చెప్పలేం కదా ఇప్పుడు. ఓకే సో ఒకవేళ దేవా ట్రీట్మెంట్ చేయాలంటే దాస్ కి ఏం చేస్తారు? ఫస్ట్ కొంచెం సైకలాజికల్ ట్రీట్మెంట్ చేయాలి. ఓకే అందరిని నమ్మద్దు. ఓకే వాట్ యు సీ ఇస్ వాట్ యు డోంట్ గెట్. ఓకే ఫైన్. అండ్ అగైన్ కమింగ్ టు శ్యామ్ దత్ గారు, బ్యూటిఫుల్ సినిమాటోగ్రఫీ అండ్ కలర్స్ చూస్తుంటే ఇట్స్ చాలా బాగా చేశారు. వాట్ ఐ లైక్ అబౌట్ శ్రీరామ్ ఆదిత్య అండ్ శ్యామ్ దత్ ఇస్ ద వెరీ గుడ్ టీమ్.
వాళ్ళిద్దరు అనుకుని చాలా చేశారు అండ్ ఇట్స్ డన్ గుడ్ జాబ్. అండ్ శ్యామ్ దత్ ఆయన కూడా ఒక డైరెక్టర్ మలయాళంలో, కేరళలో ఈజ్ అ డైరెక్టర్, డైరెక్టర్ మమ్ముటి, ఆల్ ఆఫ్ దెమ్. అండ్ సో హీ హ్యాస్ ద డైరెక్టర్ సెన్స్ ఆల్సో. దిస్ ద బికమ్ అ గుడ్ కాంబినేషన్ విత్ శ్రీరామ్. ఓకే ఫైన్ సార్. మీరు అడిగారు కదా దాస్ ని వాటర్ ఆ సోడానా అని, దేవా గారు ఏంటి వాటర్ ఆ సోడానా? రా స్ట్రైట్ సార్. వైజంతి మూవీ సష్మీ దత్ గారి గురించి మీ మాటల్లో. దత్ గారు ఐ మీన్ హిస్ సో ప్యాషనెట్ అబౌట్ ఫిల్మ్స్, ఎప్పటి నుంచో చేస్తూ ఉంటారు. 75 or 74 స్టార్టెడ్ హిస్ కెరియర్. 45 ఇయర్స్ అయింది, 73 ఓకే 45 ఇయర్స్ అయింది. అండ్ మొన్నే 45 ఇయర్స్ ఫినిష్ చేసుకున్నారు. వాట్ ఫిల్మ్స్ హీ హాస్, రామారావు గారితో కానీ కృష్ణ గారితో కానీ అన్ని నాన్నగారితో ఉన్నాయి ఫిలిమ్స్. మహేష్ బాబు, బాలకృష్ణ, చిరంజీవి గారితో ఎటువంటి ఫిలిమ్స్ ఉన్నాయి, యూనో చూడాలనుంది, యూనో అండ్ లైక్ దట్. అండ్ నాతో ఇప్పటికి 4 ఫిలిమ్స్ చేశారు. అండ్ ఈజ్ వెరీ ప్యాషనెట్ అండ్ ఈ లైక్స్ టు సీ వైజయంతి ఇలా ఉండాలి అని గ్రాండ్గా. అండ్ హీ హాజ్ అ బిగ్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సక్సెస్. Very honored, very happy to work with Dutt gar, one of my favorite producers. Nani gar gurinchi, Nani is Das. Nani is easy to work with, very nice actor, very natural actor. And athana act chestunnatte undadu, appudu nijanga act chestunnada lekapothe dialogue cheptunnada nijanga cheptundi ento ardham ayyadu kadu. So athanu manu athanu chestunnappudu reactions anni chaala baagu vastayi, telugu chaala baagu untundi, చక్కగా వినపడుతుంది. యూనో అండ్ అతను సినిమా గురించి ఆలోచిస్తాడు ఫుల్గా. దిస్ ఇస్ వాట్ ఇట్ స్టార్టెడ్ సార్. యాక్చువల్లీ దేవదాస్, దేవదాస్ స్టార్టెడ్ హౌ ఇట్ కేమ్ అప్ టు యు, ఎలా అబౌట్ 2 ఇయర్స్ అగో వన్ స్టోర్ శ్రీధర్ రాఘవన్ అని బాంబే రైటరు, తెలుగు అతనే, బాంబే రైటరు, తమిళన్ ఐ థింక్ హీ టోల్డ్ ది స్టోరీ. అప్పుడు బాగుంది అనుకున్నాం నేను దత్ గారు, ఎవరు ఎలా చేద్దాం అనుకున్నారు. రకరకాల డైరెక్టర్ దగ్గరికి వెళ్ళాం వాడి దగ్గర. అప్పటికి నాని క్యారెక్టర్ కూడా సెట్ అవ్వాలా, లేదా నాని విన్నట్టున్నాడు, ఇది తనకి నచ్చింది. అప్పుడు మేము ఇద్దరం చేస్తున్నాం అనగానే హీ వాజ్ వెరీ హ్యాపీ, ఐ వాజ్ ఆల్సో వెరీ హ్యాపీ. దెన్ స్లోలీ నాని గాట్ శ్రీరామాదిత్య. ఐ డోంట్ నో హౌ ఇట్ ఆల్ గాట్ ఫిక్స్డ్. మేబీ స్వప్న, ఐ మీన్ దత్ గారి డాటర్ స్వప్న అండ్ ప్రియాంక, దే ఫిక్స్డ్, ఐ డోంట్ నో. అండ్ వెన్ దెన్ ఐ సెడ్ ఐ హ్యావ్ టు లిసన్ టు ద స్టోరీ ఫ్రమ్ శ్రీరామ్. శ్రీరామ్ చెప్పిన తర్వాత బాగానే ఉంది, దీన్ని ఇంకా వర్కౌట్ చేయి అని చెప్పి దట్స్ హౌ ఇట్ స్టార్ట్. ఓకే, మీరు ఒక మాట అన్నారు ఆడియో లాంచ్ లో, ఎప్పటి నుంచో నేను నానితో వర్క్ చేయడానికి వెయిట్ చేస్తున్నాను అని చెప్పి. సో వాట్ ఇంప్రెస్డ్ యు అలాట్? సంథింగ్ అబౌట్ హిమ్, దేర్ ఇస్ సంథింగ్, యు నో వాట్ ఇంప్రెస్డ్ ది ఆడియన్స్ ఆల్సో ఇంప్రెస్డ్ మీ. అండ్ ఇతంత పని చేస్తే బాగుంటుంది, నైస్, ఆర్ కాంబినేషన్ విల్ బి గుడ్, యు నో ద కాంబినేషన్ విల్ లుక్ గుడ్. వి కెన్ డు లాట్ ఆఫ్ స్టోరీస్ ఫర్ బోత్ ఆఫ్ us, రైట్? చేసుకోవచ్చు, కథ ఈజీగా వచ్చేస్తుంది మా ఇద్దరికి. ఓకే, బికాస్ ఆఫ్ హిస్ పర్సనాలిటీ అండ్ మై పర్సనాలిటీ అనుకున్నాను, అలాగే జరిగింది. ఓకే, సో ఇందులో కూడా మీరు ప్రేమ విషయంలో తనని గైడ్ చేస్తారా, లేకపోతే తను తనే గైడ్ చేస్తా? ట్రైలర్ లో మిమ్మల్ని అడిగినట్టు మీకు ప్రేమ గురించి ఏమన్నా తెలుసా? ఓ, పాఠాలు మీకు డాక్టర్ నేర్పిస్తారు అయితే, ప్రేమ పాఠాలు. దేవ మాఫియా డాన్ అండ్ ఆల్ దాట్. అండ్ దిస్ ఇస్ అ స్పెషల్ గర్ల్, హీ డజంట్ నో హౌ టు హ్యాండిల్ హర్, స్పెషల్ గర్ల్. ఓకే, నర్వస్ అయిపోతాడు ఆకాంక్ష కనపడగానే. జాహ్నవి తన పేరు, జాహ్నవి. జాహ్నవి కనపడగానే నర్వస్ అయిపోతాడు. ఎప్పుడు యూ నెవర్ ఫెల్ ఇన్ లవ్ ఆర్ యూ డిడ్ లైక్ అ గర్ల్, వాళ్ళందరూ వేరు రా, ఈ అమ్మాయి చాలా స్పెషల్. ఎలా ఓకే మూవీ లుక్ కూడా మాకు చూస్తుంటే సమ్ 80s, 70s, ఫ్లాష్ బ్యాక్ ఆఫ్ మైన్ నేను కాలేజ్ రోజుల్లో ఉన్నప్పుడు. ఓకే, మాకు విజువల్స్ కూడా కనిపిస్తాయో? మీరు కాలేజ్ రోజు ఒకటి రెండు ఉన్నాయి. ఇప్పుడేలా అన్నారంటే వాళ్ళు ఏం చేశారు సార్? ఓకే, సో ఓవరాల్ గా ఈ దేవదాస్ గురించి మీరేం చెప్తారు? దేవదాస్ ఇస్ అ ఫుల్ ఆన్, ఇట్స్ అ లాఫింగ్ దేవదాస్.
లాఫింగ్ డేదా ఒక పండగగా ఉంటుంది, సరదాగా నవ్వుకోవచ్చు, ఫ్యామిలీ అందరు వెళ్ళచ్చు నవ్వుకోవచ్చు. ఇట్స్ ఫుల్ ఆన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఇదే మాఫియా డాన్ అదంతా అన్నా కూడా మనం ఈ మున్నాబాయ్ సిరీస్ ఆ సిరీస్ లో అట్లా రాజు హిరాని దట్ కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. శైలజ రెడ్డి అండ్ నెక్స్ట్ దేవదాస్. సెప్టెంబర్ సెప్టెంబర్ రాసేసుకోండి అంటే ఇంకా మీరు హ్యాట్రిక్ హ్యాట్రిక్ ఫర్ అక్కినేని, హ్యాట్రిక్ ఫర్ రష్మిక, బలి చేసింది ఆ సినిమా. సినిమా కూడా ఇట్ వాజ్ ఎ గుడ్ కమ్ బ్యాక్ ఫర్ సుమంత్ అండ్ ఐఎమ్ ష్యూర్ షీ విల్ ఆల్సో హ్యావ్ ఎ గుడ్ విత్ దిస్. ఆఫ్ కోర్స్ మీది నాని గారి ఫస్ట్ కాంబినేషన్ కూడా ఇట్ హ్యాస్ టు హిట్ ద స్క్రీన్ బిగ్ అని విషెస్ నన్ సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ for sharing a lot of things. Thank you, Deva garu. Koncham soda kalpukondi or water kalpukondi mari. No. Thank you so much. Thank you.